సిలువలో వేలాడే నీ కొరకే. ప్రతిదిన కార్యక్రమం అనేది చూస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తున్నాము వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే నమ్మకస్తుల్ని దేవుడు దీవిస్తారని దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో నువ్వు ఏ దేంట్లో నువ్వు నమ్మకస్తులుగా ఉంటున్నావని దేవుడు యొక్క సమయంలో తెలుస్తున్నాడు అనమాట. ఒక చూపులలో నమ్మకస్తులుగా ఉన్నావు దేవుడు చూస్తుందా, దేని యొక్క వాక్యానికి నువ్వు నమ్మకస్తులుగా జీవిస్తున్నావా, లేకపోతే నువ్వు చేసే పని నువ్వు చేస్తున్న పని చేస్తున్న పని కాడ నువ్వు నమ్మకస్తులుగా జీవిస్తున్నావా, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్నావా అని. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వారు మనల్ని చూస్తున్నారు అనమాట. దేవుని నమ్ముకున్న బిడ్డలే ఈ యొక్క వ్యక్తి ఎలా నమ్మకస్తులుగా ఉంటున్నాడండి, ఒక పని చెప్తే ఆ పని కరెక్ట్గా చేస్తున్నాడు, ఏ యొక్క అబద్ధము కానీ ఏ యొక్క మోసం కానీ లేకుండా నమ్మకస్తులుగా జీవిస్తున్నాడని ఆనాడు దానియేలుని చూసినట్లయితే, ఇక పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే నమ్మకస్తులుగా ఉంటున్నాడని దేవుడు కూడా సెలవు ఇచ్చున్నాడు అనమాట. అదేవిధంగా అనేక మంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉన్నది. దేవుడు చాలా మందిని ఆశీర్వదించున్నాడంటే వారిలో ఉంటున్నటువంటి నమ్మకస్తును బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే మనము కూడా పనిచేసే పనికాడ కానీ, కుటుంబంలో కానీ, అదేవిధంగా యొక్క సమాజంలో కానీ, అదేవిధంగా దేవుని మందిరంలో కానీ మనం యథార్థంగా జీవించాలన్నమాట. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా కాదు, కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా యథార్థంగా జీవించాలి, అదేవిధంగా పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. నీ యొక్క స్వభావం ఎప్పుడు బయటపడుతుందంటే, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో నాలుగోళ్ల మధ్యలో, అప్పుడు నువ్వు ఎటువంటి వ్యక్తి అనేది దేవుడు గ్రహిస్తాడనమాట. ఈ యొక్క సమయంలో చాలా మంది పాపంలో పడిపోవడానికి కారణం ఎలా అంటే, ఒంటరిగా ఉన్నప్పుడే వారు శరీర కోరికల ద్వారాను, లోకాశల ద్వారాను, అదేవిధంగా వారిని లాగుచిన పాపంలో పడిపోయి చూస్తున్నారు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దావీదు అనే యొక్క భక్తుడు కూడా ఏడు మార్లు దేవుని స్తుతించినప్పటికీ, అదేవిధంగా రోజుకి ఒంటరిగా ఒక మిద్దె పైన వెళ్ళినప్పుడు అపెత్తిన వాటిని చూసి పాపంలో పడి ఉన్నాడు అనమాట. అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి, ప్రార్థనకి నువ్వు ప్రాధాన్యత ఇస్తే అప్పుడు ఆ పాపం అనేది నువ్వు చేయడానికి వీలుండదు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక భక్తుడు చెప్తున్నాడు, ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయడని చెప్తున్నాడు అనమాట. అదే రీతిగానే మనము పరిశుద్ధంగా జీవించి ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి అప్పుడు నువ్వు నమ్మకస్తునిగా జీవించడానికి నీకు మనసు ఉంటుంది, అదేవిధంగా ఇక సమాజంలో ఒక సాక్ష్యం ఉండడానికి నీకు సహాయపడుతున్నాడు అనమాట. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామౌలి మిత్రులుగా ప్రేమించిన మరలాకున్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తల్లి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు. ఇక చిన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఈ రోజున మీరు మమ్మల్ని గర్తించినందుకు మరియు అదే నమ్మకస్తులుగా మేము జీవించి ముందుగా మీకు నమ్మకస్తులుగా జీవిస్తే చాలన్న సమాజంలో కూడా మేము కూడా జీవించడానికి అదే అలవాటు మాకు వస్తుంది. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ.